గారితో మీరు యుద్ధాలే సాగించిన గత చరిత్ర, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వెళ్ళారు, ఆనాడు ఎలక్షన్ టైంలో ఏం మాట్లాడారో ఒకసారి విందాము, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో విందాము. మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాడు ఆయన. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ బహిరంగ సభలో మాట్లాడింది బయట ప్లే చేయండి. జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నాను. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కుదం కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. ఇది ఆ విజువల్స్ ఉంటాయండి. ప్రియాసోజిని గారు, గతంలో మీరు ఎందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఆందోళన చేయడానికి వెళ్ళారు, అప్పుడు ఏం జరిగినాయి? అది ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా ఉన్నాయి, ఏం జరిగిందండి, ఆ సీన్ ఏంటి? నమస్తే అండి, నాతో పాటు ప్యానెల్ లో ఉన్న శేఖర్ గారికి, గాయత్రి గారికి, బుజ్జి గారికి నమస్కారం అండి. అలాగే 99 ఛానల్ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. ఒక విషయం చెప్పాలండి, శేఖర్ రెడ్డి గారు చాలా ముచ్చటగా వాదిస్తున్నారు. మీరు తప్పులు కూడా నవ్వుతూ, అంటే భయం ఉండదు ఫస్ట్. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్నది ఏంటంటే ధైర్యమో, మరి మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అది లేదు, అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా భయము అందరికీ చూపిస్తాం, కంగారు పడకండి. మీలాగైతే కాదు, మేము అన్ని ఆధారాలతోని అన్ని రకాలుగా బయట పెడతాం. సార్ వర్మ గారు, మీరు అడిగిన పాయింట్ ఏంటంటే 2020లో 2020 జనవరి 11వ తారీఖున అండి, డేట్ కూడా మర్చిపోలేదు, 10వ తారీఖున, సారీ జనవరి 10వ తారీఖు, అదే డేట్ కూడా మర్చిపోలేదు, జనవరి 10వ తారీఖు, సారీ అండి, జనవరి 10వ తారీఖు. ఈయన మన ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, అలాగే మన అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఆవిడ పేరేంటండి, గీత గారు, ఆవిడప్పుడు ఎంపీ గారండి, ఇద్దరు ఏదో ప్రచారంలో ఉండగా ఆవిడ పక్కన ఉండగానే ఒక దుర్భాషలు మాట్లాడే వ్యక్తి, అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు చేసినటువంటి మా మీద వ్యాఖ్యల కోసమో లేదా పెట్టిన పోస్టుల కోసమో ఇవాళ కేసులు అని అవి అని మాట్లాడుతుంటే, మరి మీరు చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే ఇంకొకటి అంటే చాలా తప్పు కదండి శేఖర్ రెడ్డి గారు, దీని మీద తర్వాత సమాధానం చెప్తారు. కానీ ఆ రోజు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంపీని పక్కన పెట్టుకుని, ఒకసారి వర్మ గారు వీలైతే మీ దగ్గర ఆ బిట్టుంటే అది కూడా ఒకసారి వెయ్యండి, ఆ లైన్ కూడా ఆయనకు అర్థమవుతుంది, చాలా అసహ్యంగా మాట్లాడారండి తల్లి గురించి. అది చాలా అంటే నేను మాట్లాడాను ఆ నోట్తో, మీరు అర్థం చేసుకోవాలి, అసహ్యంగా మాట్లాడారు. సరే ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎంత చిన్నదాన్ని కూడా చాలా పెద్ద రచ్చ చేసేస్తున్నారు. సో ఆ రోజు ఏంటంటే కళ్యాణ్ గారు అంత పెద్ద మాట మాట్లాడతారా అని మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందిద్దాం, ఎస్పీ గారికి వినతి పత్రం అందిద్దాం అని చెప్పి వెళ్తా ఉంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు జంక్షన్ ఒకటి వస్తుంది అక్కడ, ఆ సర్కిల్ సర్కిల్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం. ధర్నా చేస్తుంటే కొంచెం టూ మూడు జంక్షన్లు వస్తాయి, అంటే ఒక సెంటర్ మూడు వీధులు వస్తాయి అక్కడ. ఆ వీధిలోని ద్వారంపూడి చంద్రశేఖర్ వ్యక్తులండి పెద్ద పెద్ద రాళ్ళగుట్లు, కర్రలు ఏంటనుకుంటున్నారు, సర్వీస్ కర్రలకి మేకులు కొట్టేసుకుని ఎవరు ఒంటి మీద నాన్తో కొడితే వాడి ఒళ్ళు చీరిగిపోద్ది అనమాట, ఆ రకంగా. అంటే వీళ్ళు గోండాలు, ఎమ్మెల్యేలు కాదు, నిజంగా కూడా చెప్పాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ ఒక్కరే కదండి అనకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అందులోంచి వచ్చిన వాళ్ళు. ఆ బళ్ళో చదువుకున్న వాళ్ళకి మంచి పాటలు ఎక్కడి నుంచి వస్తాయండి? సరే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి మమ్మల్ని దారి మలిపించి పోలీసులు కూడా మీరు విజువల్స్ లో చూడండి, మమ్మల్ని తరిమేస్తూ ఆడవాళ్ళను కూడా చూడకుండా అమ్మన బూతులు నోటికి ఏదో అది ఆడదాన్ని ముట్టుకోకూడదు చోట ముట్టుకోవడం, మీరు వీడియోలో చూడండి, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు వర్మ గారు, విత్ లైవ్ లోనే మీకు కనిపిస్తున్నాయి, చాలా అసహ్యంగా ప్రవర్తించండి. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి ఎమ్మెల్సీ ఉండండి రెడ్డి గారు మాట్లాడదు, కానీ ఆగండి శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి.
మేము ఎమ్మెల్సీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ లో మీకు విజువల్ ఒక బ్లాక్ షర్ట్ వేసి మా వెనకలు ఇందుకు వచ్చి మీ స్వరూప గారు వెనకలు పరిగెత్తుకొస్తాడు. ఇంత రాయి పట్టుకుని మమ్మల్ని తరుగుకుంటూ వచ్చిన వాడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కండి వచ్చి మేము ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే మేమందరూ ఉంటే దాన్ని ఇక్కడ కరెక్ట్ గా మీకు చెప్పుకోలేము ఇంకా అవన్నీ. ఇక్కడ పట్టుకుని ఇట్లా నొక్కి తిరిగి వెనక్కి తిరిగి చూసా నేను, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు ఇందాక నాకు సెల్ ఆ వీడియో నాకు దొరకలేదు మీకు పంపుదామంటే నేను సెల్ ఇలా చూపిస్తూ ఇందాక నువ్వు అక్కడ ఉడు కదా ఇక్కడ ఉన్నావేంటంటే నాకు దెబ్బలు తగిలి ట్రీట్మెంట్ చేయించుకుంటా అక్కడ వచ్చినట్టు వచ్చేయండి. ఒక నలుగురు వచ్చారు అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి వచ్చేయండి. మమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ గొడవ చేసి ఎక్కడో అక్కడ పారిపోయినా పోలీసులు ఇంకా అక్కడ హాస్పిటల్ కోసం మీరు అర్జెంట్ గా వెళ్ళిపోండి, దారంపూర్ చంద్రశేఖర మనుషులతో వస్తున్నారు మీరు ఎవరితో చచ్చిపోతారంటే రాత్రి 11 గంటలకు మీరు నమ్మరండి. ఇంకా పరిగి అలా పరిగెట్టే మాకే తెలియదు. ఆ రోడ్డు మీద ఆటో వస్తే ఆటోలు ఎందుకు అంత మేము భయపడవలసి వచ్చింది అంటారు. వీళ్ళు దుర్మార్గులు అండి, గోండాలు. ఈ రోజు బుజ్జి గారు అన్నట్టు ఇవాళ కాకినాడలో గంజాయి కానివ్వండి మత్తు పదార్థాలు చాలా విచ్చలవిడిగా తిరుగుతుంది. ఈ రోజుకి కూడా దారంపూడి చంద్రశేఖర్ గారు సిగ్గు శరం లేకుండా జనసేనానికి టీడీపీ బీజేపీ కూటమి చూసి తట్టుకోలేక ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఏమండి మరి మీరు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క పనైనా జరిగిందా అండి, ఒక్క పనైనా జరిగిందా? ఒక ఆడకూతురని కూడా చూడకుండా మా మీద ఒక్కొక్కళ్ళ మీద 8 కేసులు ఉన్నాయండి. మొన్న రీసెంట్ గా 2 కేసులు కొట్టారు సార్, ఇంకా 5 కేసులు ఉన్నాయి మా మీద, 5 కేసులు. మీకు అవి కూడా నేను కేసు నెంబర్ సహా పంపిస్తాను. రీసెంట్ గానే మాకు 2 కేసులు కొట్టారు. ఎన్ని ఏళ్ళు పట్టిందో చూడండి సార్ వర్మ గారు, నాయి ఉన్నది కాబట్టి మేము ఇంకోటి చెప్తున్నాం రెడ్డి గారు, మేము ఎవరిని మేమేమి తీసుకెళ్లేదు. న్యాయ పోరాటం చేసాం జడ్జి గారి దగ్గర, న్యాయ పోరాటం 9 మంది కందులు దుర్గేష్ గారు, పంతం నానాజీ గారు, పంచగర సందీప్ గారు, గంటా స్వరూప, ప్రియా సౌజన్య, చిన్న చిన్న వాళ్ళు ఎవరు లేరని అందరూ అందరూ పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు సార్. 9 మంది, 9 మందికి కూడా 15-20 రోజుల క్రితం మాకు 2 కేసుల్లో మనశ్శాంతి దొరికింది. ఇంకా 6 ఉన్నాయి. ఏంటో చెప్పండి వరుణ్ గారు, ఆ రోజు మాకు దెబ్బలు తరిగి మీకు నేను అవి కూడా ఇప్పుడు విజువల్ గా చూపిస్తానండి. మేము పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ రోజు సీఏ గారు ఎస్పీ సీఏ గారు కూడా మా ఆ స్టేషన్ ఎస్ఐ గారు కూడా మా కేసు తీసుకోలేదు. స్టిల్ డేట్ ఈ రోజు కూడా మా మీద వాళ్ళ మీద మేము పెట్టిన కేసు ఇది చేయలేదండి. మొన్న రీసెంట్ గా మళ్ళీ మేము ఇన్నేళ్ళయింది మేము దెబ్బలు తిని మేము కోర్టులంటే తిరుగుతున్నాం. మమ్మల్ని కొట్టిన వాళ్ళు ఇవో విజువల్స్ అంటే ఇవో చూడండి, వీడియోస్ చూడండి, ఇవి చూసి ఇప్పుడు ఆధారంగా పెట్టి రీసెంట్ గానే కేసు కట్టారు సార్, రీసెంట్ గానే. అది కూడా 1 మంత్ కూడా కానట్లేదు. అంటే ఇది రౌడీ రాజ్యం అండి. మమ్మల్ని కనుక కోట ప్రభుత్వం గాయత్రి గారు అన్నట్టు అంతా మేము చాలా డెలిబరేట్ గా చాలా ట్రాన్స్పరెన్సీ గా చేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు చూస్తే అనిత్ గారు కానీ, ఇటు చూస్తే లోకేష్ గారు కానీ, ఇక్కడ బీజేపీ వారు. సో ఇప్పుడు మీ డిమాండ్ ఏంటండి, మీ డిమాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు వెళ్ళారు ఎందుకు? ఆయన రావాల్సి వచ్చింది, రావాల్సి వచ్చిందంటే చూడండి, ఇప్పుడు ఆయన ఏమంటే దారంపూడి చంద్రశేఖర్ గారు మిల్లులన్నీ రైస్ సంబంధించినంతా కూడా వ్యాపారం మొత్తం ఆయనేనండి, మరొకళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందవలసిన దాన్ని అందనివ్వకుండా 2 రూపాయలకి సారీ 10 రూపాయలకి 15-20 రూపాయలకి కొనేసి వాళ్ళు దాన్ని పాలిష్ చేసుకుని పక్క దేశాలకి కాట్లీగా అమ్ముకొని వాళ్ళ చంచులు నింపుకుంటున్నారండి. ఇవాళ ఎలక్షన్ దాంట్లోనే 35 కోట్లు చూపించిన వాళ్ళకి ఎలక్షన్ అయింది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వద్దడికి 100 కోట్లు ఎలా వచ్చేస్తుందండి? దారంపూడి చంద్రశేఖర్ గారు అంత దుర్మార్గమైన నాయకుడు అసలు మా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంకొకటి ఎవరు? మరొక మాట మాట్లాడుతున్నానండి, ఈ మాట మీరు వినాలి. ఆయన చాలా తెలివైన వారు చంద్రశేఖర్ గారు, మా దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను కాపుల మనిషిని, కాపులు నా వెంటే ఉంటారు, కాపు నాయకులు నా చుట్టూ ఉంటారు అని చెప్పి చాలా అసహ్యంగా అంటే ఆయన అవసరమైతే గాడిద కాళ్ళు పట్టుకుంటాను కూడా ఆలోచించినటువంటి వ్యక్తులు. కాపులు కాపులు అని చెప్పి ఎలక్షన్ ముందు చూసారో లేదో మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కాపులందరూ నా వెంటే ఉన్నారు, పవన్ కళ్యాణ్ 4 కాపులు చేతగాళ్ళు నా ఇంటి మీద పంపించాడు, రాళ్లతో కొట్టించాడు అన్న ఒక్కటి కూడా ఈ రోజు అడుగుతున్నాను చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పండి మీ వైసీపీ వాళ్ళకి ఆ రోజు 2020 జనవరి 10వ తారీఖున ఒక్క దెబ్బ తగిలిందని చెప్పండి చూస్తాం. మా మీద ఎంత మంది దెబ్బలు తగిలి ప్రాణం ఏమండి, మన ఈ రోజు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారు పిఆర్పి శ్రీను గారు ఆయన పిఏ ఉంటాడు, ఆయన పక్కన మురుకు డ్రైనేజీలు వేసి తొక్కేశాడండి ఆయన పట్టుకుని. ఏ పంచగర సందీప్ గారిని అయితే పరుగులు పెట్టించి షర్ట్లు పీకేసి పేకలు నొక్కేసి అసహ్యంగా మమ్మల్ని అయితే ఇంకా మేము మీకు చెప్పుకోలేమండి మాకు నో అంటే మేము ఎలా మీకు ఎలా చెప్పలేదు, నాకు నోట్తో రావట్లే. ఏ మళ్ళీ పై పెచ్చు తెల్లారికెళ్ళ దారపూడి చంద్రశేఖర్ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు సినిమా ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ సినిమా వాడు కదా, సినిమా ఆర్టిస్టులు
వీళ్ళు సీరియస్ ఆర్టిస్టులు చూడండి, లైవ్ స్టార్ట్ అయితే ఏంటి బుద్ధి లేదా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ప్రజాప్రతినిధివి.